ఏ ఫంక్షన్స్ చేశానో తెలుసా? ప్రీ రిలీజెస్ నేను నోట్ చేసుకోలేదు. ఏమో గూగుల్ని అడిగితే గూగుల్ కూడా పెద్దగా తెలియదని. గూగుల్ యూట్యూబ్లు రాను రోజుల నుంచి నేను చేస్తున్నాను కదా, దాని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, సో ఇవాళ ఆడియో రిలీజెస్ ప్రీ రిలీజెస్ ఎలా జరిగేవి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, వాటిలో కొన్ని కొన్ని ఇన్సిడెన్సెస్ మీతో షేర్ చేసుకుంటాం. అప్పుడు దూరదర్శన్ ఉండే టైముల్లో అయితే మనకి ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏమీ ఎక్కువగా జరగలేదు. ప్రాబబ్లీ అప్పట్లో 100 రోజుల పండుగలని అలా ఫంక్షన్స్ చేసుకొని అందులో చేసినటువంటి ఆర్టిస్టులకి సత్కారాలు చేసేవాళ్ళు. నాకు గుర్తున్నంత వరకు సాటిలైట్ ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత జెమిని టీవీలో అంతాక్షరి అనే ప్రోగ్రామ్కి వినోదం టీం అందరూ కూడా వచ్చారు. ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో వినోదం టీం వాళ్ళందరూ వచ్చి ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ ఆ గేమ్ని ఆడారనమాట. ఇది ఫస్ట్ టైం నేను ఒక ఎక్స్పీరియన్స్ ఆఫ్ మూవీ టీమ్ టెలివిజన్లో చూడ్డా. తర్వాత స్టూడెంట్ నంబర్ వన్ సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు, మీ అందరికీ తెలుసు. అది నేను చేసినటువంటి మొట్టమొదటి ఆడియో రిలీజ్ ఫంక్షన్ లాగా అని మీరు చెప్పొచ్చు. అయితే జరిగిందంతా కూడా స్టూడియోలోనండి, జనరల్ పబ్లిక్ మధ్యలో జరగలేదు. అండ్ ఇట్ వాజ్ నాట్ ఎ లైవ్. దాన్ని ప్రీ రికార్డ్ చేసి తర్వాత టెలికాస్ట్ చేశారు. నాతో పాటు కోహోస్ట్ మిస్టర్ రాజీవ్ కనకాల. ఇక సాటిలైట్ ఛానల్స్ ఎప్పుడైతే మెల్లిగా స్టార్ట్ అయ్యాయో, సినిమా బేస్డ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఎక్కువయ్యాయి తెలుగులో. ఫిల్మ్ పీపుల్ ఆల్సో రియలైజ్ దట్ అట్ దట్ టైమ్ సినిమా ప్రమోషన్లు టెలివిజన్లో కూడా జరిగితే సైమల్టేనియస్ గా ద బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వుడ్ ఇంక్రీజ్. అండ్ దగ్గర దగ్గర అక్కడ నుంచి అలా మెల్లిమెల్లిగా ప్రమోషన్ స్టార్ట్ అవుతూ ఒక 2000 తర్వాత నుంచి ఆడియో రిలీజెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఇందాక స్టూడెంట్ నంబర్ వన్ చెప్పాను కదా, ఆ తర్వాత నాకు తమిళ్ టు తెలుగు డబ్ అయినటువంటి కొన్ని ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ చిన్న చిన్నగా క్లబ్స్లో అలా పెట్టి చేయటం మొదలు పెట్టారు. నాకు ఎక్కువ గుర్తుండేది ఆది, ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి ఆది సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా ఒక హోటల్లో ఆర్గనైజ్ చేశారు. అక్కడ ప్రెస్ వాళ్ళు, కాస్ట్ అండ్ క్రూ అందరి మధ్యలో ఆడియో ఫంక్షన్ బాగా జరిగింది. ఆ తర్వాత ఇంద్ర, మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్ర సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఫ్యాన్స్ సమక్షంలో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్లో, స్టూడియోలోనే ఒక ఫ్లోర్లో దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అది నేను ఫస్ట్ టైం అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియల్ ఫ్యాన్స్ వచ్చి ఒక ఫంక్షన్లో కూర్చుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారి ఇందిర సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి. ఓ మై గాడ్, ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఆ రోజే నాకు కూడా అర్థమైంది, మనం మాట్లాడుతున్నప్పుడు అవతల నుంచి రెసిప్రొకేషన్ కూడా ఉంటే మన ఎనర్జీస్ ఎలా డబుల్ అవుతాయి అని. ఐ థర్రోలీ ఎంజాయ్డ్. అలాగే ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్తో పాటు సక్సెస్ ఫంక్షన్స్ కూడా జరగడం మొదలెట్టాయి. లైక్ ఇంద్ర సినిమా, మహేష్ బాబు గారి ఒక్కడు సినిమా, వీటి కోసం ఆ టీంతో పాటు కలిసి ట్రావెల్ చేయడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఎస్పెషలీ ఇంద్ర సినిమాకి చిరంజీవి గారు, అందులో సినిమాలో వర్క్ చేసినటువంటి కాస్ట్ క్రూ అందరూ ఒకటే బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రావెల్ చేశాము. ఒక్కొక్క ఊరు దగ్గర ఈ బస్సులో చిరంజీవి గారు ఉన్నారు అని చెప్పేసి ఆ ఊరంతా రోడ్డు మీదకి రావటం, వెల్కమ్ చెప్పడం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. తండోపతండాలుగా జనాలు తరలి వచ్చారు, వేలకి వేలు జనాలు. ఎటు చూసినా జనాలే, చెట్ల మీద, పుట్టల మీద, బిల్డింగ్స్ పైన ఎక్కేసున్నారు. ఇక మెల్లిమెల్లిగా ఏంటంటే ఆడియో లాంచ్ కార్యక్రమాల్లో కూడా అవి పరిణతి చెందుతూ ఒక పాటని ఈ పలానా గెస్ట్ లాంచ్ చేస్తారు, సెకండ్ సాంగ్ని వీళ్ళు లాంచ్ చేస్తారు, బిగ్ సిడీ లాంచ్ అక్కడ వరకు వచ్చిందనమాట. ఎప్పుడు ఆ పేరు ఆడియో ఫంక్షన్ అనే ఉండేది. అండ్ సినిమా రిలీజ్ కన్నా ఒక్కోసారి ఒక నెల రోజుల ముందు లేదా 15 రోజుల ముందు అలా జరిగేది. ఫర్ ద ఫస్ట్ టైం ఆడియో ఫంక్షన్ అనేటువంటి పేరు మారి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటువంటి నేమ్ కాయిన్ అయింది అల్లు అర్జున్ గారి సరైనోడు సినిమా. అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ ఇంకా రిలీజ్ కన్నా అతి తక్కువ రోజుల ముందే ఒక ఈవెంట్ని చేయటం. ఇక సరైనోడు సినిమా అండ్ అల్లు అర్జున్ గారికి ఉండేటువంటి ఆ క్రేజ్కి వైజాగ్ సముద్రం దగ్గర మొత్తం జనాలే జనాలు. ఒక చిన్న బ్యారికేడింగ్ లాంటిది ఒక పక్కకి వేసినా సరే ఆ బ్యారికేడింగ్ అవతల అంటే సముద్రం పక్కన ఉండేటువంటి జనాలకి అట్నుంచి రావాలి కానీ రాలేకపోతున్నారు. సో వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి అక్కడ అవతల నుంచి మెల్లిగా రాళ్ళేసరడం మొదలు పెట్టారు. ఐ రియల్లీ హ్యాడ్ టు డక్ ఇలా. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన ఆంధ్రవాల సినిమాకి డిఫరెంట్గా ప్రమోషనల్ యాక్టివిటీ అలాగే ఈ ఆడియో లాంచ్ కార్యక్రమాలు ప్లాన్ చేయాలి అని చెప్పి జెమిని టీవీ వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎలా డిజైన్ చేశారు అంటే తిరుపతి నుంచి ఒక ట్రైను, విజయవాడ నుంచి ఒక ట్రైను, హైదరాబాద్ నుంచి అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ విశాఖపట్నం నుంచి అనుకుంటాను, ఇలా 4 ఊర్ల నుంచి ట్రైన్ నిండా అభిమానులు లైక్ పెద్ద ఎన్టీఆర్ గారు అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అభిమానులందరూ కూడా నిమ్మకూరుకు వచ్చేలాగా ఆర్గనైజ్ చేశారు. సో ఒక్కొక్క ట్రైన్లో ఉండేటువంటి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యాంకర్స్ని ఒక్కొక్కళ్ళని
ఒక్కొక్కళ్ళనో ఇద్దరినో ముగ్గురునో అలా పెట్టుకున్నారనమాట. నేను డోంట్ రిమెంబర్, నేను ఏ ఊరు నుంచి వెళ్ళాను, హైదరాబాద్ నుంచి అనుకుంటాను. ఇక్కడ నుంచి వెళ్ళాము. నేను విజయ్ అనే యాంకర్ హూ యూస్ టు వర్క్ ఫర్ జెమినీ టీవీ, తర్వాత సినిమాల్లో కూడా చేశాడు. మేము ఇక్కడ నుంచి వెళ్ళాము. అక్కడ దిగిన తర్వాత ఇలా ఇన్ని ట్రైన్స్ వచ్చేసరికల్లా విపరీతమైనటువంటి జనసందోహం వచ్చేసింది. అక్కడ నుంచి బస్సులు ఎక్కి మేము ఆ ఊరు వరకు వెళ్ళాలి. అప్పటికే ఊర్లో కూడా చాలా ఎక్కువ మంది జనాలు వచ్చేసారంట. మా బస్సు పైకి కూడా జనాలు ఎక్కేశారు. సో ఆ బస్సు దిగిపోయి అక్కడ ఒక ఇల్లు కనబడింది. ఎవరిల్లో తెలియదు, ఏమిటో తెలియదు, ఆ ఊరేమిటో తెలియదు. కానీ డైరెక్ట్గా ఆ గేట్ ఓపెన్ చేసేసి విజయ్, నేను, నాతో పాటు ఇంకొక ఇద్దరు నా అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ గేట్ లాక్ చేసేసుకున్నాం. లాక్ చేసేసి ఆ గుమ్మం దగ్గరికి వెళ్తే సైడ్ నుంచి వెళ్ళి చూస్తే లాక్ వేసేస్తుంది. లాక్ వేస్తుంది కదా అని వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి వెనకాల కూర్చొని మేము అప్పుడు విజయవాడ నుంచి కారు తెప్పించుకొని ఒక 2 గంటల తర్వాత కారు ఎక్కేసి హైదరాబాద్ వచ్చాం. సో ఆ ఫంక్షన్ వరకు కూడా నేను వెన్యూ వరకు రీచ్ అవ్వలేకపోయాను. దట్ వాజ్ వన్ ఫంక్షన్ విచ్ ఐ కుడెంట్ డు. ఆంధ్ర వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడియో ఫంక్షన్ కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఆ సందడి, ఆ ఎనర్జీ లెవెల్సే వేరే లెవెల్లో ఉంటాయి. నేను ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ చేసింది పంజా. అలీగారు నేను కలిసి హోస్ట్ చేసినటువంటి ఈవెంట్, ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ మధ్యలో జరుగుతూ ఉంది ప్రోగ్రాము. ఒక్కసారికి అలా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారు, ఇట్ వాజ్ లైక్ అ వేవ్ కంప్లీట్లీ. కాసేపు ఓన్లీ హోరు మాత్రమే వినపడింది. ఐ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. ఇలా ఎప్పుడైనా ఒక స్టార్ ఎంట్రీ ఇచ్చినప్పుడు, అది పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు, లేదా చిరంజీవి గారు రావచ్చు, లేదా ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, ఎవరు వచ్చినా సరే కంప్లీట్గా అందరి ఎనర్జీస్ పాజిటివ్గా ఒక దగ్గరికి వస్తుంది కదా. ఐ ఫీల్ దట్ ఇట్ ఇస్ అ మెడిటేటివ్ స్టేట్. సో పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్కి అనుకుంటాను చేసేసిన తర్వాత ఇక మామూలు దారిలో నుంచి వెళ్ళడం కుదరక అప్పటి నుంచి మేము ఒక రూట్ కనుక్కున్నాం అనమాట. శిల్పకళా వేదికలో కిటికీలో నుంచి దూకడం, వచ్చేటప్పుడు డోర్లోంచి వస్తాను, వెళ్ళేటప్పుడు విండో దగ్గర ఒక కుర్చీ పెట్టి అవతల ఇంకొక కుర్చీ పెట్టి దీన్ని ఎక్కి అటు దూకి అక్కడ కారు ఎక్కి పరిగెడుతుంటాను. చిరంజీవి గారు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమా రిలీజ్ అయింది. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో చేశారు. జనరలీ ఈవెంట్స్ అన్నీ కూడా మనకి ఆడియో లాంచ్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ 6:30 or 7 స్టార్ట్ అవుతాయి. కానీ ఆ రోజు ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ మన శ్రేయస్ శ్రీనివాస్ గారు వాళ్ళు మీరు వచ్చేసేయాలి, ఇంక ఎక్కేసేయాలి, ఆపేలా లేము క్రౌడ్ అన్నారు. యూజువలీ స్టేజ్ కి అలాగే కూర్చున్నటువంటి ఆడియన్స్ కి కనీసం ఒక 10 అడుగులో, ఒక 5 అడుగులో, మినిమం ఒక 4 అడుగులైనా ఒక బ్యారికేడింగ్ గ్యాప్ ఉంటుందండి. అవన్నీ తెగిపోయాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరకు వచ్చేసి ఈ పొజిషన్లో ఉన్నారనమాట, కంప్లీట్లీ కొలైడింగ్ విత్ ద స్టేజ్. సో వాళ్ళు ఉండేటువంటి ఫోర్స్కి ఆ ఫ్రంట్ రోని వెనక రో అలా వెళ్ళి స్టేజ్ ఇలా ఊగుతోంది మేము ఎక్కినప్పుడు. సో అరౌండ్ 5:00 అనుకుంటాను ఇంక మొదలెట్టేసేయండి ప్రోగ్రామ్ అని చెప్పారు. నేను ఒక 5:10 అలా చూసి చేయలేనేమో ఇంక ఫంక్షన్, భయం వేసింది. బికాస్ ఐ కుడ్ సీ చెట్ల మీద, గోడల మీద, ఎక్కడంటే అక్కడ జనాలు కూర్చొని ఉన్నారు కంప్లీట్గా. అండ్ 1 or 2 ఫెల్ డౌన్, పాపం పడిపోయిన వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. బట్ ఎంత అభిమానం అంటే దే స్టిల్ వాంట్ బీ దేర్. సో ఫైనలీ సమ్హౌ వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ద ఈవెంట్. స్లోలీ సెటిల్ అయ్యారు చిరంజీవి గారు మాట్లాడడం అది అయినప్పుడు. బై ద టైమ్ నేను లాస్ట్కి చిరంజీవి గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేసి అక్కడ నుంచి వెనక నుంచి పరిగెత్తాల్సి వచ్చింది. బికాస్ స్టేజ్ దగ్గర కూడా చుట్టుపక్కల అందరూ వచ్చేసారు, చిరంజీవి గారి సెక్యూరిటీ చూసుకోవాలి కాబట్టి. ఐ హ్యాడ్ టు జస్ట్ లిటరలీ రన్ ఫ్రమ్ దేర్. ప్రభాస్ గారి బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత సాహో సినిమాకి జనాలందరూ వెయిటింగ్, ఆవురావురుమని. సో సాహో సినిమా ప్రీ రిలీజ్ అనగానే నాకు వెంటనే ఫోన్లు వచ్చేస్తుంటాయి. అసలు ఏ ప్రీ రిలీజ్ అయినా నాకు ఫోన్లు వస్తాయి, పాస్ కావాలి అని చెప్పి. సో సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో జనాలు తెలియదు. కనుచూపు మేర వరకు నాకు జనాలు కనిపిస్తూనే ఉన్నారు. కానీ అంతా చాలా నీట్గా, చక్కగా, ఆర్గనైజ్డ్గా జరిగింది. మహేష్ బాబు గారి భరత్ అనే నేను లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది. అది ఒక ఆల్టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంత పెద్ద స్టేడియంలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగటం, వేల వేల మంది అండ్ అందరూ చక్కగా డిసిప్లిన్డ్గా కూర్చొని ఉండడం, ప్రోగ్రామ్ అంతా కూడా హై ఎనర్జీతో హోస్ట్ చేయగలగటం వాజ్ అ కైండ్ ఆఫ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ భరత్ అని నేను. నాని గారి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో రిలీజ్ ఈవెంట్లు కూడా చేయడానికి భలే మజా వస్తుంది. ఆడియో ఫంక్షన్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా ముందు వీ హ్యావ్ అ స్మాల్ డిస్కషన్ అనమాట. అండ్ వీ పుట్ ఇన్ ఇన్పుట్స్ అండ్ ఐ ఆల్సో గివ్ సమ్ ఇన్పుట్స్. లైక్ మీరు చూసినట్టయితే నిన్ను కోరి సినిమా అప్పుడు ఫస్ట్ టైం ఆ బిగ్ టికెట్, ఒక టికెట్ ఒకళ్ళకి ఇవ్వటం, దాన్ని అమ్మటం ఇలాంటివి ఆ క్రియేటివ్ డిస్కషన్లో వచ్చి చేసింది. టికెట్ ఇద్దాము రాజమౌళి గారికి అనుకున్నాము. నానిగారు దాన్ని బిగ్ టికెట్ చేసి ఒక లామినేటెడ్ థింగ్ వి స్టార్టెడ్ గివింగ్ ఇట్. ఆ బిగ్ టికెట్ అనేటువంటి ఆ నేము అదంతా
ఇట్ స్టార్టెడ్ విత్ నిన్ను కోరి. జెర్సీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన వాళ్ళందరికీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీతో పాటు నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేసినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యారెక్టర్ చేశాను. పైగా ప్లేయింగ్ అ క్రికెటర్ శిల్పకళా వేదికలో మంచిగా నాకు ఒక పిచ్ ఇచ్చారు, ఒక డ్రెస్ ఇచ్చారు, ఒక బ్యాట్ ఇచ్చారు. సో ఐ ఎంజాయ్ ప్లేయింగ్ క్యారెక్టర్స్. ఐ లవ్ టు డూ క్యారెక్టరైజేషన్స్ అండ్ క్యారెక్టర్స్. అంతకు ముందు కూడా ఒక రెండు చేశాను. మోస్ట్ రీసెంట్ టైమ్స్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో కూడా ఒక డిటెక్టివ్గా ఎంటర్ అయ్యి కొంత కామెడీ చేశాను. టాపిక్ రాజమౌళి. అబ్బో, మాట్లాడాలంటే ఒక బ్లాగ్ సరిపోదమ్మా. రాజమౌళి గారి నేను చెప్పాను కదా, ఆడియో లాంచ్ ఫంక్షన్స్లోనే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ అ కైండ్ స్టూడెంట్ నెంబర్ వన్ చేశాం. ఇక ఆ తర్వాత ఫాలోవర్డ్ బై ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర ఇవన్నీ చేస్తూ మర్యాద రామన్నకి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఆ హౌజ్ అనే ఎలిమెంట్ మీ అందరికీ సినిమా చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. ఒక గడప ఉంటుంది, ఆ గడప దాటేస్తే చంపేస్తారు. సో అలాగే ఒక సెట్ని డిజైన్ చేసి ఆ గడప అవతల నుంచి ఒక్కొక్క గెస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేలాగా చేశారు. రాజమౌళి గారి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా వరకు హస్తం మా కీరవాణి గారిది కూడా ఉంటుంది. కీరవాణి గారు ఉన్నారు అంటే హాఫ్ ఆఫ్ ద టెన్షన్ రిలీవ్డ్. నాకు అందులో కంటెంట్ ఏం ఉండాలి, ఏం మాట్లాడితే బాగుంటుంది మ్యాక్సిమం ఆయన చెప్పేస్తారు, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో మర్యాద రామన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో లేదా ఆడియో లాంచ్ అనుకుంటాను దాని పేరు అప్పుడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను కిటికీ దగ్గర కూర్చొని ఉంటానన్నమాట. అక్కడ పాట స్టార్ట్ అవుతుంది. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి ఏం కనబడుతుంది. ఈగా సినిమా ఆడియో లాంచ్ అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరం ఉన్నాము హోస్ట్ చేస్తూ ఆ ఈవెంట్ని. సో కొన్ని ఇంట్రోస్, ఎంట్రీస్ ఇవన్నీ అయ్యాయి. హీరోలు అందరూ వచ్చున్నారు. నెక్స్ట్ వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. అది స్టేజ్ మీద ఏదో పర్ఫార్మెన్స్ జరిగింది, అయిపోయింది. ఒక పెద్ద స్క్రీన్ వేశారు, ఆ స్క్రీన్ మీద ప్లే చేశారనమాట. మీకు పైకి కిందకి వెళ్ళిపోయేటువంటి స్క్రీన్స్ ఉంటాయి కదా ఇలాంటి ఆడిటోరియంస్లో, అలాంటి ఒక స్క్రీన్. అలా అది పైకి వెళ్ళిన తర్వాత నేను ఈగా ఇద్దరం కలిసి అలా లోపలికి వెళ్ళాలి. కరెక్ట్గా అలా ఎంటర్ అవుతున్న టైంలో మాకన్నా జస్ట్ ఒక్క అడుగు ముందు ఆ పెద్ద స్క్రీన్ సగం వరకు పైకి వెళ్ళి అక్కడి నుంచి ధబ్బని పడింది. ఒక సెకండ్కి అసలు గుండె ఆగినంత పని అయిపోయింది. నాకు ఈ స్క్రీన్ పడి ఆగుతుంది అన్న నమ్మకం కలగలేదు. అది ఇలా నా మీదకి ఇలా కొలాప్స్ అయిపోతుంది అనిపించింది. అయిపోయింది మన ఆడియో లాంచ్ ఏమిటి, మన లాంచ్ అనుకున్నాను నేను ఆ రోజు. లక్కీలీ అది పడి అక్కడ సెటిల్ అయింది. ఇట్ వాజ్ లైక్ అందరూ ఒక సెకండ్కి అటువైపు కూర్చున్న వాళ్ళందరూ సుమ బాగానే ఉందా వెనకాల. బట్ గాడ్ ఇస్ గ్రేట్ కదా, ఏం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. అందుకని ఆ ఒక్క అడుగు ఏం ఇవ్వలేదు, వెనకాలే ఉంచారు అంతే. ఇక బాహుబలి ఈవెంట్. బాహుబలి ఈవెంట్ హోస్టింగ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది కాదండో, యాక్చువల్లీ నానిగారు చేయాలి. అయితే దానికన్నా ఒక రెండు రోజుల ముందో నాలుగు రోజుల ముందో అనుకుంటాను నానిగారికి ఏదో మైనర్గా కాలు దెబ్బ తగిలి ఎక్కువసేపు ఆయన నిలబడలేనటువంటి పరిస్థితుల వల్ల అది నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను వల్లి గారికి చెప్పానమాట, అమ్మా నేను లేకుండా చేసేద్దాం అనుకున్నారా మీరు అని. ఇక రాజమౌళి గారు, యాజ్ యూ నో దట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్ వెరీ వెల్, ఆయన గ్రౌండ్ డీటెయిల్స్ కూడా చూస్తారండి. దాంట్లో ఎవరు ఎక్కడ కూర్చుంటారు, ఎవరు ఎంట్రీకి ఎంత టైం పడుతుంది, నడుచుకొని వచ్చేటప్పుడు వేసేటువంటి మ్యూజిక్ ఏంటి, వెనకాల ఏం ప్లే అవుతుంది, అన్ని కంప్లీట్గా హోల్సమ్గా చూస్తారు. కాబట్టే ఆయన సినిమా అయినా ఆయన ఈవెంట్లు అయినా సరే అంత సక్సెస్ అవుతాయి. బాహుబలి 1 తిరుపతిలో జరిగింది, బాహుబలి 2 రామోజీ ఫిలిం సిటీలో జరిగింది ఈవెంట్. అది కూడా చాలా గ్రాండ్గా చేశారు. ముందు రోజే రిహర్సల్స్ చేసుకున్నాం మేమందరం, ఇంక్లూడింగ్ ప్రభాస్ గర్. సో ఇట్ వాజ్ అ గ్రాండ్ సక్సెస్, ఇట్ వాజ్ సూపర్. ఇక ఇలాంటి ఈవెంట్స్లో నా బేసిక్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అంటే, ఆ బ్యానర్ పేరేంటి, అందులో వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం, కుదిరితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లైక్ వాళ్ళ హిట్ మూవీస్, వాళ్ళ హిట్ డైలాగ్స్ ఇలాంటివన్నీ కాస్త పెట్టుకుంటానమాట నా దగ్గర బ్యాకప్ కింద. అండ్ ఇంకా అక్కడ స్టేజ్ మీద ఇన్సిడెంట్స్ జరిగిన దాన్ని బట్టి బీయింగ్ ప్రెజెంట్ అట్ దట్ మూమెంట్, ఆ క్షణంలో ఉండి కరెక్ట్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏది మాట్లాడగలిగితే అది మాట్లాడతాను. ఇంకా స్పాన్సర్ల పేర్లు అంటారా, ఒక్కొక్కసారి 10 ఉంటాయి, 12 ఉంటాయి, 20 ఉంటాయి, 6 ఉంటాయి, 7 ఉంటాయి. నేను నా మెమరీని టెస్ట్ చేస్తూ ఉంటానమాట, ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి, ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి అని. సో ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ఆల్ దాట్. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అని ఆశిస్తున్నాము. ఈ 2020లో వరుసగా 3-4 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాను. బట్ ఒక ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ బ్యాక్లాగ్ ఏమీ ఉండదు. ఐ డోంట్ క్యారీ ఆల్ దిస్ దేర్, మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ అవుతాను. ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాను. అందుకనే అక్కడిక్కడ ఇక్కడదక్కడ ఏది మిస్ మ్యాచ్ అవ్వదు. సో ఇదండి ప్రీ రిలీజెస్ అండ్ ఆడియో రిలీజెస్ విశేషాలు. చూసారు కదా, స్టార్టింగ్ ఫ్రమ్ సీరియల్ డేస్ నుంచి ఇవాళ ప్రీ రిలీజ్ డేస్ వరకు. ఇక ముందు ముందు ఏమేం రాబోతుందో, ఏమేం చేయబోతున్నానో చూద్దరు కానీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.